హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఐపీఎల్ జోష్ అయితే నడుస్తుంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్ల ఆటగాళ్ళు మొత్తం ప్రస్తుతం ఐపీఎల్లో ఉన్నారు. వాళ్ళు ఐపీఎల్లో ఆడడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటి అంటే ఐపీఎల్లో ఒకసారి ఆడితే చాలు, లైఫ్ సెట్ అయిపోతుందని అందరూ భావిస్తారు. ఎందుకంటే ఐపీఎల్ నుంచి వారికి అంత భారీగా అమౌంట్ దక్కుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఐపీఎల్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళ జాతీయ జట్టుకు ఎంపిక కావడం చాలా ఈజీ అని అందరికీ తెలుసు. సో ఐపీఎల్లో ఆడడానికి చిన్న చిన్న దేశాల జట్ల నుంచి పెద్ద పెద్ద దేశాల జట్ల ఆటగాళ్ళు మొత్తం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అండ్ ఐపీఎల్లో ఆడడానికి యువ ఆటగాళ్ళకైతే మంచి ఛాయిస్. ఎందుకు అంటే గొప్ప గొప్ప బౌలర్లు, బ్యాట్స్మెన్లు అందరూ ఐపీఎల్లో వాళ్ళకి దొరుకుతారు. సో వాళ్ళ నుంచి వీళ్ళు చాలా నేర్చుకోవచ్చు. దాంట్లో భాగంగానే పాకిస్తాన్లో పుట్టి అమెరికాలో పెరిగిన అమెరికా జట్టుకు, నేషనల్ జట్టుకు ఆడ మహమ్మద్ హసన్ అలీ ఖాన్ ప్రస్తుతం ఈ సీజన్లో అయితే కోల్కతా నైట్ రైడర్స్కు ఆడబోతున్నాడు. అయితే హసన్ అలీ ఖాన్ని ఫస్ట్ డ్వేన్ బ్రావో అయితే గుర్తించాడు. కెనడియన్ గ్లోబల్ T20లో భాగంగా డ్వేన్ బ్రావో హసన్ అలీ ఖాన్ని చూడడం జరిగింది. అక్కడ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్న అతడిని తీసుకొని వెస్టిండీస్లో జరుగుతున్న సిపిఎల్ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో అతడు ఆడించడం జరిగింది. సో కరేబియన్ ప్రీమియర్ లీగ్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిన హసన్ అలీ ఖాన్ కేవలం కరేబియన్ ప్రీమియర్ లీగే కాదు, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఆడాడు, తర్వాత పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్లో ఆడాడు. సో ఫస్ట్ టైం ఈసారి ఐపీఎల్లో భాగంగా అతడు కేకేఆర్ జట్టుకు ఆడబోతున్నాడు. సో కేకేఆర్ జట్టు మాకు తెలిసిందే, అది షారుఖ్ ఖాన్ది. అట్లాగే సిపిఎల్లో ఆడిన నైట్ రైడర్స్ జట్టు కూడా షారుఖ్ ఖాన్దే. అట్లాగే కెనడియన్ గ్లోబల్ లీగ్లో ఆడిన జట్టు కూడా షారుఖ్ ఖాన్దే. సో షారుఖ్ ఖాన్ అయితే ప్రపంచంలో ఎక్కడ T20s జరిగితే అక్కడ ఒక టీంని తీసుకొని రెడీ చేసుకుంటున్నాడు. ఎందుకంటే అతని సినిమాలు ఈ మధ్య అసలు బాగా ఆడతలేవు కాబట్టి ఈ బిజినెస్ అయినా బాగా చేసుకుందామని, అది పర్సనల్ మ్యాటర్ అనుకోండి. సో దానిలో భాగంగా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిన అతడిని ఈసారి ఐపీఎల్లో కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్కోలం అయితే అతన్ని కేకేఆర్ జట్టుకు తీసుకోవడం జరిగింది. ఈరోజు అయితే కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్ ఉంది. సో తప్పనిసరిగా అతడు కేకేఆర్ తరఫున ఈరోజు గ్రౌండ్లోకి దిగడం ఖాయం అనిపిస్తుంది. ఎందుకంటే అతడి లాస్ట్ సిపిఎల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఉంది. అక్కడ సిపిఎల్లో ఛాంపియన్స్ అయితే నైట్ రైడర్స్ అయింది, దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది ఇతడే అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక పాకిస్తాన్లో పుట్టి అమెరికాలో పెరిగిన ఒక పాకిస్తానీ ఈరోజు మళ్ళీ ఐపీఎల్లో ఆడడం జరుగుతుంది.